పబ్లిక్ పాయింట్ త్రీకి స్వాగతం. శ్రీనివాస్ గారు, కారస్ ప్రశ్నకు మీరే ఉంటారు. అంటే రిటర్న్ గిఫ్ట్ ఇస్తా ఉన్న వాటికి. సరే, హజరత్ గారు అంటే బెంగళూరు నుంచి మాట్లాడారు. వెంకటేశ్వరరావు యాక్చువల్గా బెజవాడ, విజయవాడ నుంచి అమరావతిలో ఉన్నట్టే లెక్క. నేను ఇంకా చెప్పిన థర్మామీటర్ ఆయన చేతిలోనే ఉంది. మనం ఎవరికి చెప్పక్కర్లేదు, ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి, బీజేపీ వాడు చేస్తున్నారా, ఎవరు చేయలేదు, ఏం చేసారు, ఆయన ప్రత్యక్ష సాక్షి. అక్కడి నుంచి మాట్లాడారంటే జరుగుతున్నది, జరిగేది, వ్యవహారం తెలిసిన మనిషే కదా. కాబట్టి ఆయన విజ్ఞత, ఆయన థర్మామీటర్ అట్లా తీసి చూసుకుంటే తెలిసిపోతుంది అసలు బీజేపీ వాళ్ళు చేశారా లేదా, ఎంత చేశారు అనేది. ఆ సంగతి వారికి వదిలేయచ్చు. పోతే అండి, ఈ రిటర్న్ గిఫ్ట్లు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ పబ్లిక్ కన్సంప్షన్ కోసం మాట్లాడే మాటలని నేను అనుకుంటున్నానండి. అంటే ఒక్కోసారి ఏంటంటే ఇప్పుడు మేము కూడా అంటే ఈ విశ్లేషకులు అనేవాళ్ళం కానీ సీనియర్ జనరేషన్ ఇటు కూర్చొని మాట్లాడేటప్పుడు కూడా ఒక్కోసారి జనానికి కొద్దిగా ఆకట్టుకోవటానికో ఏదో ఆకర్షించడానికో కొన్ని పడికట్టు పదాలు కొన్ని సాధారణంగా వాడుతూనే ఉంటాం. అది కూడా అలాంటిది ఆయన నోట్లోంచి వచ్చింది. దాని మీద ఎంత చర్చ జరిగిందో మనకు తెలుసు. ఇంకా అది ఆగింది అంటే ఆగలే, ఇంకా నిన్న కూడా మొదలైంది అది. ఆల్రెడీ నేను బాబుగారు గారు జగన్ మీటింగ్ తర్వాత మళ్ళీ అది నిన్న బాబుగారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు. మీరు ఒక గిఫ్ట్ ఇస్తే మేము మూడు గిఫ్ట్లు ఇస్తాం. అదే, ఒకటికి రెండు ఇస్తాం, మూడుకి నాలుగు ఇస్తాం అంటే మీరు తమలతో తమలబాగుతో మీరు ఇట్లా అంటే నేను తలుపు చక్కతో నేను ఇట్లని ఆ వ్యవహారానికి వెళుతుంది. అది ఇది అంత అనవసరం. ఇది ఎక్కడో చోట పులిస్టా పెట్టుకోవాలి. ఇప్పుడు అది ఎట్లంటే కొన్ని ఉన్నటువంటి కొన్ని పదాలు పాపులర్ అయిపోతుంది. ఏదో కోడి కత్తిలాగా లేకపోతే వీటిలాగా ఇవన్నీ ఏంటంటే జనంలో పదే పదే అవే మాట్లాడుకోవడంలో వాడికి ఎక్కువ ప్రాచుర్యం వస్తుంది. తప్పితే ఏముంటుందండి, ఇప్పుడు ఆ టీఆర్ఎస్ పార్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్లో కంటెస్ట్ చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కలకత్తా వెళ్ళారు. ఇంకా అలానే అనేక రకాల యూపీఏ గారి ప్రత్యామ్నాయం, ఎన్డీఏకి ప్రత్యామ్నాయంగా ఒక కూటమిని తయారు చేయడానికి రకరకాల చోట్లకి వెళ్ళారు. అక్కడ తెలుగు వాళ్ళు ఉంటూ చాలామంది ఉండొచ్చు, కానీ ఒక అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకునేంత స్తోమత బలం ఉండదు ఎవరికి కూడా అన్ని రాష్ట్రాల్లో. అలానే ఈ టీఆర్ఎస్ ఒక మాట అంటారు, ఇక కూర్చొని హైదరాబాద్ కూర్చొని అంటాం కదా, అక్కడికి వచ్చి కంటెస్ట్ చేయటం, పార్టిసిపేట్ చేయటం, ఎలక్షన్లు నిలబట్టడం, కత్తి దీయటం ఇలాంటివన్నీ ఉండవు. కాకపోతే ఏంటి, ఇక్కడ కూర్చొని వేరే రకాలుగా చేయటం అనమాట. స్వయంగా కలవడం, జగన్ కలవడం, ఆ తర్వాత మేము మిగిలిన విషయాలు మేము ఏపీకి వచ్చి అక్కడ మాట్లాడిన తర్వాత మిగిలినవి మేము చెప్తాను, వీటన్నింటినీ చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు ఒకటి ఎలా ఉంటుందంటే అండి, వీటి ప్రభావం ఏదంటుంటే మామూలుగా జనరల్గా ఎవరిని అడిగినా కూడా టీఆర్ఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కేసీఆర్ అంటే అభిమానం ఉంటే ఉండొచ్చు, ఏంటి ఈయన బాగా చేస్తున్నాడు ఏదో చేస్తాడు, ఇవన్నీ రెండు మీడియాలు అటు ఇటు కనపడుతున్నాయి కదా. ఏదో రైతు బంధు ఇవన్నీ చూసి బాబు మనకు కూడా ఇలా చేస్తే బాగున్నాయి కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, కొంత కులాభిమానాల వ్యవహారం ఇవి కూడా కొంత దోహదం చేస్తాయి. కానీ జనరల్గా ఎలా ఉంటుందంటే రాష్ట్రం విడిపోవటంలో ఎందుకు విడిపోయింది, వీడు వేరే రాష్ట్రం కావాలన్నారు కనుక ఆ రాష్ట్రం విడిపోయింది, అంతేగా సింపుల్ సొల్యూషన్. కాబట్టి మన రాష్ట్రం విడిపోవడానికి ప్రధానమైన కారణంలో టీఆర్ఎస్ ఉద్యమం ఒకటనే ఒక అభిప్రాయం బలంగానే ఉండుండొచ్చు దాంట్లో. అయితే అది వాళ్ళ జరుగుతున్న పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అటు బీజేపీతోటి సహాయం చేయని బీజేపీతోటి లేదా రాష్ట్ర విభజనకు కారకమైనటువంటి టీఆర్ఎస్ తోటి దోస్తీ చేస్తున్నప్పుడు న్యాచురల్గా ఆయన ఓటు బ్యాంక్ కొంత గండిపడే అవకాశం ఉంటుంది. నేను కాదంటలా, కానీ ఎప్పుడు వస్తుందంటే ఇవన్నీ కూడా అంటే చూడండి, మన అసెంబ్లీ ఎలక్షన్ తెలంగాణలో జరిగిన చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అక్కడి నుంచి ఒక ప్రకటన చేస్తూ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టు ఒకటి ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు నిలబెట్టి ఏదో ఒక బహిరంగ సభలో ప్రసంగించి ఆయన ధోరణి ఆయన పోయినట్టయితే వచ్చేది కాదు. అసలు అప్పుడు అన్ని వచ్చిన సర్వే రిజల్ట్స్ అన్నీ ఎలా వచ్చినాయి అందరికీ తెలుసు కదా. బ్రహ్మాండంగా దెబ్బతినబోతుంది టీఆర్ఎస్ అన్నట్టుగా అందరూ అనుకున్నారు ఈయన మీటింగులు ఇవన్నీ చూసి. కానీ ఆయన క్రమక్రమంగా దీన్ని రోడ్ షోలకి వాటికి వీటికి తీసుకెళ్లేసరికి అక్కడి నుంచి రివర్స్ వచ్చింది. ఓము మళ్ళీ వెనకటి 2014 సీన్ మళ్ళీ ఏమైనా పునరావృతం అవుతుందేమో అనే ఒక అభిప్రాయాన్ని పంపించడంలో సక్సెస్ అయింది. అది నేను చెప్పేది. ఇలానే రేపు పొద్దున కూడా ప్రజల్లో ఏదో గూడు కట్టుకున్న అభిప్రాయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా కొంత ఉన్నా కూడా ఈయన పని కట్టుకొని ఒక 10 బహిరంగ సభలు పోయి అక్కడ అడ్రస్ చేశారనుకోండి, రేపు పొద్దున జరగబోయే ఎలక్షన్ అప్పుడు నిజమైన దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. అక్కడ కాకుండా ఊరికే ఏదో ఒకసారి అని ఊరుకుంటే దానివల్ల పెద్ద ఇది జగన్కి వచ్చే ఇబ్బంది ఉండదు. అది ఈయన ఏ స్థాయిలో ఈ ప్రచారం చేయబోతున్నారు అనే దాన్ని బట్టి అక్కడ హెచ్చు తగ్గులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. నిన్న బాబు గారు కూడా కొన్ని కామెంట్స్ చేశారు, మోదీతో మేము సఖ్యతగా ఉన్నంతసేపు సీఎం కేసీఆర్ ఏమీ మాట్లాడలేదు, కానీ మేము మోదీ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీతో నుంచి బయటకు వచ్చిన తర్వాత మాపై విషం కక్కుతున్నారని మోదీ బాబు గారు కొన్ని కామెంట్స్ చేశారు, దీన్ని ఏ విధంగా చూస్తారు? సహజంగా ఇప్పుడు అసలు విషయం ఏంటంటే అండి,
కేసీఆర్ గారికి అంటే ఇక టీఆర్ఎస్కి బీజేపీకి ఏమి సంబంధ బాంధవ్యాలు ఏం లేవు, వాళ్ళు ఇండివిజువల్గానే కంటెస్ట్ చేశారు ఇక్కడ తెలంగాణలో 2014లో, అంతే కదా. తర్వాత అక్కడ ఆ గవర్నమెంట్ ఇక్కడ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మామూలుగా కొన్ని రాష్ట్ర సమస్యలు పరిష్కరించకుండే నిమిత్తం అక్కడికి ఇక్కడికి తిరగటం ఇవన్నీ చేయటం, ఆయన చాలాసార్లు ఢిల్లీ ఆయన కూడా వెళ్ళారు, వెళ్ళి కొన్ని చేసుకోవటం హరీష్ రావు గారు వీళ్ళంతా తిరగటంలో ఒక రకమైనటువంటి ఒక సామరస్య వాతావరణం ఒకటి క్రియేట్ అయింది. అలా అని చెప్పి ఆయన పూర్తిగా సమర్థించారా అంటే ఆయన బీజేపీని ఎప్పుడు దొరికినా అక్కడ ఇక్కడ నాలుగు పెడుతూనే ఉన్నాడు ఆయన ఇక్కడ సంభాషణలో. కానీ ఇప్పుడు బీజేపీకి టీడీపీ దూరం అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఇంకొక ప్రాంతీయ పార్టీ అవసరం కొద్దిగా ఉండాలి కదా, ఒకళ్ళు పోతే ఒకళ్ళు రావాలనే ఒక సిద్ధాంతం ఉంటుంది కదా, ఒక స్నేహం బాగానే ఇంకొక స్నేహితుని దగ్గర తీస్తారు కదా. ఆ విధంగా బీజేపీ వాళ్ళు దగ్గర తీశారని, ఆ దగ్గర తీయడం వల్ల ఆయన చెప్పినట్టే అంటే అక్కడ మోడీ చెప్పినట్టే ఇక్కడ కేసీఆర్ గారు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి టీడీపీ వాళ్ళకన్నా మనం దాన్ని మనం ఏం కాదంటాం. ఇప్పుడు అక్కడ జరుగుతున్నది కదా, మరి వాళ్ళు నాలుగేళ్లు కలిసి ఉన్న రోజుల్లో ఇది ఈ విధంగా వీడు కూడా మాట్లాడారు, ఆయన మోడీని అడ్డం పెట్టుకొని మాకు అన్యాయం చేస్తున్నాడని చెప్పి అన్న రోజులు కూడా ఉన్నాయి కదా. మా అది 6 మండలాలు అరగంటలో మేము తీసుకొచ్చాం ఇది పార్లమెంట్లో పెట్టి అని చెప్పి చెప్తున్నారు కదా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మన స్నేహాలు ఎలా ఉంటాయి, స్నేహాలు పోయిన తర్వాత ఎలా ఉంటాయి, మంచిగా మన పిల్లవాడు అద్దం పాలు కొడితే చంటి పిల్లవాడు అద్దం పాలు కొట్టి అండవు, పక్కవాడు కనుక వచ్చి రాయేసి అద్దం పాలు కొడితే వాడు ఉత్తర రాలుగాయ పిల్లవాడు వాడు ఉత్తర కొంటే విధం అంటాం. స్నేహం ఉన్నంత వరకు ఒక రకంగా ఉంటుందండి, స్నేహం చెడిపోయిన తర్వాత మాటలు ఇంకో రకంగా ఉంటాయి. భార్యాభర్తలైనా అన్నదమ్ములైనా చుట్టుపక్కలైనా రాజకీయాలైనా అన్నిటికీ ఒకటే సూత్రం. రైట్, మొత్తం మాట్లాడడానికి విజయవాడ నుంచి ఒక కాల్ ఉన్నారు, రామారావు గారు. రామారావు గారు, హలో సార్. యా రామారావు గారు, దయచేసి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. నల్గొండ జిల్లా విజయవాడ కదా సార్, మాది నల్గొండ జిల్లా కూడా మాట్లాడండి సార్. ఈ మోడీలు ఎంత మంది వచ్చినా చంద్రబాబు నాయుడు ఏం చేశారు సార్? చిన్న మోడీ, పెద్ద మోడీ, మధ్య మోడీ ఉన్నారు కదా సార్, ఇదంతా ఇదంతా ఒకటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపాలని చూస్తున్నారు, వీళ్ళ వల్ల ఏం కాదు సార్. ఇప్పుడు మోడీ సార్, మన ప్రధానమంత్రి మోడీ సాయం చేయకపోగా మళ్ళీ జగన్ ని కేసీఆర్ ని ఇద్దరిని ఎగగొడుతుంది సార్ చంద్రబాబు నాయుడు నుంచి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఏం చేయలేదు సార్. మళ్ళీ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయ్యారు సార్, ఎందుకంటే మేము ప్రతి రోజు చూస్తున్నాం సార్. ఇది ఒకసారి నా అభిప్రాయం. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. రామారావు గారు మరో కాలర్ ఉన్నారు మలివారం నుంచి, శ్రీని గారు. శ్రీని గారు చెప్పండి. యా మాట్లాడండి. హలో, యా శ్రీని గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కానీ మరి కేటీఆర్ గారు కానీ బాగా ఆంధ్ర వచ్చి గిఫ్ట్ ఇస్తాం అది బాగా చాలా ఎక్కువ మాట్లాడతారండి వాళ్ళు. చెప్పండి. వచ్చి ఏం చేస్తారంటే ప్రచారాలు సభలు పెడతారా, లేదా అక్కడ తెలంగాణ లాగా ఉద్యమలాగా చేసే ఎవరం కాదండి ఆంధ్ర అంటే? చేయరండి, నేను చెప్పింది కూడా అదే మీతోటి. ఇక్కడ కూర్చొని ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడటం వేరు, అక్కడికి వచ్చి వాళ్ళకి ఏముంటుంది అక్కడ స్టేక్? టీఆర్ఎస్ వాళ్ళు ఒక క్యాండిడేట్ని పెట్టి ఓ పార్టీని అభ్యర్థిని పెట్టి చేయగలిగిన పరిస్థితి లేదు కదా. రైట్, మరో కాలర్ ఉన్నారు, రాజగోపాలరావు గారు కాకినాడ నుంచి. రాజగోపాలరావు గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు శ్రీనివాసరావు గారికి నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు తెల్లారు లేచి మన ఇంట్లో కాఫీ పెట్టాలంటే కూడా కాఫీ పౌడర్ కావాలి, మన వైఫ్కి ఇస్తేనే కాఫీ పౌడర్ తోటి కాఫీ పెట్టగలరు, ఏదైనా పాలు కాఫీ పౌడర్ పట్టుకొస్తే. శ్రీనివాసరావు గారికి కూడా అది అవగతం అయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు సర్ప్లస్ స్టేట్ గా అవతరించినటువంటి తెలంగాణ ఇది ఎంతసేపు ఇలాగా, ఇప్పుడు డబ్బుతోటే కాదు సార్ మొత్తం అంతా ఉంది, ఏదో ధనం మూలం మిథం జగత్ మిథం జగత్ అని. ఇది ఒకటే చెప్తున్నానండి, వాళ్ళు ఇంత పొజిషన్ లో ఉండి ఇంత కంఫర్టబుల్ గా ఉండి ఎవరు రాకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క సీటుకు పోటీ చేస్తే అలయన్స్ పెట్టుకుంటారా కేసీఆర్ గారు? ఆయన మొత్తం పార్టీని లేపేశాడు అక్కడ తెలంగాణలో. ఆ కొండ రాఘవరెడ్డి అని చెప్పి అప్పుడప్పుడు వచ్చి రాజశేఖర్ రెడ్డి అంటాడు, జగన్మోహన్ రెడ్డి అంటాడు అక్కడ. అసలు ఈ ద్వంద్వ వైఖరి ఒకటి మాకు అర్థం అవ్వట్లేదు. ప్రాజెక్టులు అవి అంటారా, సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంటుంది, ఆ డిస్ప్యూట్స్ కరెక్ట్ గా చేసుకోవచ్చు. ఆంధ్రాకి రావాల్సినటువంటి ఏది మోబుల్ అండ్ ఇమోబుల్ ఏమైనా ఆయన జనరస్ గా ఇచ్చడానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ కేసీఆర్. ఈ నిజాలేమో బీజేపీ వాళ్ళు ఏమో ఒకటి చెప్తారు, శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు ముందర అసలు బేసిక్ గా ఆంధ్రాకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటి, మాకు ఫండ్స్ లేవు, మాకు ఆర్గనైజేషన్స్ లేవు,
తెల్లారులేస్తే ప్రతిదీ వెతుక్కుని పరిస్థితి. ఇది ఇది ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా బీజేపీ అలా అన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఇలా అన్నారు. ఆ శ్రీనివాస్, మేము అక్కడే ఉండేవాళ్ళం ఖైరతాబాద్ లో, మాకు తెలుసును తలసాని శ్రీనివాస్ గారు ఎవరోనో, దాన నాగేంద్ర ఎవరో తెలుసును మాకు, వీళ్ళందరూ తెలుసును. ఈవేళ వాళ్ళందరూను సభ్యతా సంస్కారం లేని మాటలు మాట్లాడుతున్నారు. నేను కోరుకునేది ఒకటే, చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తాను బండారు శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు న్యాయబద్ధంగా ఒక మాట చెప్పమనండి. మాకు ఫండ్స్ ప్రాబ్లం ఉండడం వల్ల ఈవేళ ఒక మంచితో చెడ్డో తప్పో ఉప్పో మాట్లాడుతున్నట్టు అని మా చంద్రబాబు నాయుడు చచ్చిపోతే అతను పరోక్షంగా మాట్లాడు. రాజకీయం చేయడం వేరు, నీకు నచ్చకపోవచ్చు, కానీ కేసీఆర్ చేసి రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఎలాంటి మాట్లాడినాడండి మమ్మల్ని పట్టుకుని, ఎన్ని మాట్లాడినాడండి? ఒక్కసారికి అలాంటి మాట మాట్లాడాడు ఆ చంద్రబాబు నాయుడు? ఏంటి అసలు వాళ్ళు ఒకసారి ఏమో సపోర్ట్ అంటారు, ఒకసారి కాదంటారు, ఏం మాకు అర్థం అవ్వట్లేదండి. ఇవన్నీ దీనికి ఎప్పటికీ ఫుల్ స్టాప్ పడదా ఇంకా? రైట్ రైట్ రాజగోపాలరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరో కాలర్ ఉన్నారు గుంటూరు నుంచి, వెంకయ్య యాదవ్ గారు. వెంకయ్య యాదవ్ గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు బీజేపీ వాళ్ళు 80% చేసామన్నారు, 80% చేసిన వాళ్ళు పబ్లిక్ గా మరి ఇచ్చేసుకోవాల్సింది చెప్పొచ్చు. ఇప్పుడు మన అమరావతికే ఎంత లోన్ బడ్జెట్ లో ఉన్న అమరావతికే చాలా మరి ఎందుకు చెప్పేసి ఇంకా ఇవ్వాల్సింది చాలా ఉన్నాయి. అట్లాగనే మరి పోలవరానికి చాలా ఇంకా డబ్బులు ఇవ్వాల్సింది ఉన్నాయి. మరి ఇవన్నీ ఇంకా ఇచ్చినట్టు ఏమిచ్చారండి వాళ్ళు? ఒకటి రెండోది, ఇప్పుడు తలసాని శ్రీనివాస యాదవ్ గారు, మేము యాదవ్ అండి, ఆయన వచ్చి ఇక్కడ ఎందుకు చేస్తానో చేస్తా, ఇప్పుడు చంద్రబాబు ముఖం అంత ఇది అన్నాడు. ఆయన లోపల చూస్తే రెండు సార్లు మంత్రి పదవి అయింది టీడీపీలో ఉండగా, ఇవాళ ముఖం బాగలేదా? ఇవాళ ముఖం అంత ఇదిగా ఉంది ఆయనకి. బాగున్నప్పుడు ఆయన ఆయన మంత్రి పదవి ఉన్నప్పుడు ఈయన ముఖం బాగుంది, విడిపోయిన తర్వాత ఆయన ముఖం బాగలేదు ఆయనకి. ఇదేం మాట్లాడింది ఆయన మాట్లాడటం? రైట్ కరెక్టే, నాకు మాట్లాడటం రైట్ రైట్. వెంకయ్య యాదవ్ గారు, శ్రీనివాస్ గారు, ఇంకా రాజగోపాలరావు గారు మాట్లాడిన దాన్ని కాకినాడ అనుకుంటాను. మనం నేను కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే నేను కూడా ఇలా వివిధ ఛానల్స్ వాడు అప్పుడప్పుడు ఫోన్ చేసి సడన్గా ఏదో అంశం మీద ఫోన్ ఇన్ అని చెప్పి అడిగితే మనకు ఆ ఫోన్ ఇన్ కలిసే లోపల ఒకటి రెండు నిమిషాలు టైం పడుతుంది. పడ్డప్పుడు మన కాన్సన్ట్రేషన్ మనం అంతా ఆ సబ్జెక్ట్ మనం ఏం చెప్దాం అని చెప్పి ఆలోచనలోనే ఉంటాం. తప్పితే అక్కడ తెర మీద ఏం కనపడుతుంది, ఏం మాట్లాడుకున్నారు, ఎవరు అబ్జర్వ్ చేయరు. ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ రాజగోపాలరావు. నేను మొదటి నుంచి చెబుతూ వచ్చింది అదే, ఆయన అది వింటే నన్ను గురించి నన్ను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కూర్చొని మాట్లాడే వాళ్ళకి వాళ్ళ మనసులో ఏది ఉందో నేను ఊహించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం వరకే నా బాధ్యత. మీరు ఏదన్నా ఈ ఫండ్స్ వ్యవహారం ఇవి అడిగారనుకోండి, దాని గురించి మాట్లాడేవాళ్ళం. మనం మాట్లాడుకుంటుంది వేరే సబ్జెక్టు కాబట్టి కాస్త వాళ్ళు ఆ విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చూసే ప్రేక్షకుల మనసుల్లో ఏముంది దాంట్లో దూరిపోయి దానికి అనుగుణంగా మాట్లాడే అవకాశం మాకు ఉండదండి. ఇక్కడ కూర్చున్నటువంటి యాంకర్ శ్రీనివాస్ గారు ఏదైనా ప్రశ్న అడిగితే దాంట్లో మాకు తెలిసింది ఏదైనా రెండు ముక్కలు అటు ఇటు విడమర్చి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం అంతే. అందువల్ల ఏంటంటే మీకు ఒకసారి మీ మేము మాట్లాడే మాటలు మీకు అంత సంతృప్తికరంగా ఉండకపోవచ్చు, నేను కూడా ఒప్పుకుంటుంది. కాబట్టి కాస్త దయచేసి మొత్తం ప్రోగ్రామ్ విని మీరు ఏదన్నా ఒక వ్యవహారంగా వచ్చి ఒక మాట అంటే కూడా నేను ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్. నేను ఎందుకంటే మీ ఇక్కడ కూర్చున్నంత మాత్రాన మీకంటే బాగా తెలిసిన వాళ్ళని చెప్పి నేను కూడా ఎప్పుడు అనుకోవట్లేదు. అడగండి, చెప్పండి ఇప్పుడు. రైట్, అంటే దానికోసం కదా ఆయన అడుగుతుంది ఏంటంటే ఏపీలో ఉన్న సమస్యలకు సంబంధించి కూడా ఎక్కువగా మీరు ప్రమోట్ చేస్తే బాగుంటుంది అనేది ఆయన వాది. జనరల్గా ఆయన ఏంటంటే ఏపీలో ఇన్ని సమస్యలు ఉంటున్నాయి, ఈ సమస్యల మీద చర్చను ఎక్కువగా కొనసాగిస్తే మీలాంటి విశ్లేషకులు బాగుంటుంది అనేది ఆయన చెప్తున్నారు. కరెక్ట్, నిజంగా. ఇప్పుడు నేను కాదంటల్లా, ఇక్కడ మనకున్నటువంటి పరిమితులు ఏంటంటే కొన్ని ఉంటాయి. అవును, ఇప్పుడు మీరు వార్తాపత్రికలో వచ్చిన ఒక వార్తకి విశ్లేషణ లాంటిది అడుగుతారు, దానికి చేతైన సమాధానం మేము చెబుతాం అంతే కదా. అంతేగాని మీరు కూడా లేనిది ఊహించి మీరు అడగరు, అలా చెప్పలేదు పాటకు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు అనుకోండి, అప్పుడు దాని గురించి మనం ఏదైనా రెండు ముక్కలు చెప్పగలుగుతాం, ఏదైనా ఉంటే ప్రశ్న ఉంటే చెప్పగలుగుతాం. కానీ వాళ్ళ మనసులో ఉన్నదే చెప్పాలి అనుకుంటే అప్పుడు అది వాళ్ళ అభిప్రాయం, ఇది నా అభిప్రాయం అంటే. రైట్ రైట్. ఇంకా ఓట్ల తాయిలాలకు 100,000 కోట్లు ఎన్నికల ముందు కేంద్రం ఖర్చు చేస్తుందని ఒక ప్రకటన. పబ్లిక్ పాయింట్ తిరిగి స్వాగతం. రైట్ సార్, ఓట్ల తాయిలాలకు సంబంధించి 100,000 కోట్లు ఎన్నికల ముందు కేంద్రం ఖర్చు చేస్తుందని ఒక ఇది వినిపిస్తుంది, మీరు ఏమంటారు? అంటే పీట కిందకి నీళ్లు వస్తున్నాయి అనుకోవాలి. ఇప్పుడు మనం ఎందుకు లేస్తామండి? కింద తడి తగిలినప్పటికే లేచేది. అవును, అట్లా ఇక రాజకీయ నాయకుల భాషలో చెప్పాలంటే ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయని అర్థం.
ఇలాంటి హామీలు, వివరాలు, వ్యవహారాలు ఇవన్నీ ఎప్పుడు వస్తాయండి బయటికి? 4.5 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నవాడే కదా, ఎప్పుడన్నా ఇలాంటి మంచి పథకాన్ని గురించి ఆలోచించకుండా కరెక్ట్గా అక్కడ ఎలక్షన్ అలా గుమ్మం తలుపు తెరవగానే ఎలక్షన్లు కనబడి అనుకోండి, అప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ కూడా ఏంటంటే రాజకీయపరమైన, నేను చేసేది ఇవన్నీ మంచి పనులే కదా, ఎవరు కాదంటానికి వీళ్ళని మంచి పనులు. ఆ జాబితా మొత్తం అంత తిరగేస్తే ఉమ్మా అద్భుతం, 100 కోట్లు కాదు, 1000 కోట్లు, 1 లక్ష కోట్లు కాదు, ఇంకో 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా రైతులకు పనికి వచ్చే మంచి పని చేస్తూ ఉన్నారు. ఏదో ఇన్కమ్ ట్యాక్స్ ఏదో ఇంకా ఏదో పెంచుతూ ఉంటున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు కోరుకుంటున్నవి, కొత్తవేం కాదు. నిజంగా ప్రజలకి ఇవి ఎప్పుడు 4 బడ్జెట్లు అయిపోయినాయి కదా, అప్పుడు కూడా కొంతో గొప్ప ఇవన్నీ చేస్తున్నట్టయితే ఈ పాటికి వాటి ఫలాలు పాపం వాడు అనుభవిస్తుండేవాడు. ఇది ఎట్లా కావట్లా, ఇవన్నీ కూడా ఈ పాలక పక్షాలన్నీ ఏం చేస్తాయంటే ఎలక్షన్ల ముందు చేసి ఓ చూసారా ఇవి మేము చే మళ్ళీ మళ్ళీ మమ్మల్ని ఎన్నుకుంటేనే మీకు ఇవి కంటిన్యూ అయితే అనే ఒక ధీమా భరోసా ఇచ్చేసి ఇది ఓట్ల కోసం వేసే గాలాలు తప్పితే నిజంగా చిత్తశుద్ధి ఉంటే మొదటి నుంచి చేయాలి, చేయట్లేదు. చేయకుండా కేవలం ఇప్పుడు ఈ 100,000 కోట్లు పెట్టినా ఇవన్నీ కాదంటానికి వీళ్ళని పథకాలు మంచి అన్నీ వెల్కమ్ చేస్తున్నాయి, కానీ కొద్ది ముందు చేస్తే మంచిగా జనం కూడా అనుభవించేవాళ్ళు కదా. అంటే రైతులే లక్ష్యంగా ఈ ఫిబ్రవరి మొదటి వారంలో జరిగే వీటికి సంబంధించి అందులోనే వీటిని ప్రకటిస్తారు తాత్కాలిక బడ్జెట్లో అన్నట్టుగా ఒక వార్త విని అండి. తాత్కాలిక బడ్జెట్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్లు ఇచ్చారు కదా వెనకట్ మొత్తం, ఇది తాత్కాలికం, ఇది ఓటాన్ అకౌంట్ లాంటి బడ్జెట్, ఇది మళ్ళీ తర్వాత ఫుల్ బడ్జెట్ వచ్చిన గవర్నమెంట్ పెట్టుకుంటుంది. కానీ ఈ పొయ్యే లోపలే మనం అన్ని హడావుడికి ఇవన్నీ చేసేయాలంటే దాని అర్థం ఏంటి అంటున్నాను. ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మీరు మంచి పనులు చేస్తున్నారు, ఎలక్షన్లు లేనప్పుడు కూడా మంచి పనులు చేశారనుకోండి మీరు చాలా మంచివాళ్ళు అనుకుంటారు కదా. ఇవాళ ఏదో ఒక ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న పనులు అని చెప్పి జనం అనుకున్నారనుకోండి, మీరు చేసినట్టు అవుతుంది, వాళ్ళు ఇంకో రకంగా అనుకున్నట్టు అవుతుంది. సరే ఇంకో రకంగా అనుకుంటే ప్రజలు కూడా ఉన్నారు, ఏదో ఒకటి వీళ్ళు ఎలక్షన్ ఏదో ఒక పేరుతో మంచి చేస్తున్నారు చేయనివ్వండి అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. రైట్, అంటే రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలా లేదా నేరుగా ఆర్థిక సహాయం అందించాలి అనే దాంట్లో ఒక తర్జన బడ్జెట్ ఉందంటున్నారు. సో మీరు దేనికి సపోర్ట్ చేస్తారు మామూలుగా? అంటే ఒకటి, రైతులకి ఏది చేసినా ఇసుమంత ఏదో అంటారు వెంట్రుక వాసి మందం సహాయం చేసినా కూడా సహాయం ఒప్పుకోవాలండి, దాన్ని ఎవరు అద్దు పెట్టాం వీలు లేని వ్యవహారం. ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళే ఏమీ అంటారు ప్రతిఫలాపేక్ష లేకుండా చేయడం అంటారు సరే, ఏం చేయాలండి? అందరం ఇక్కడ కూర్చొని ఏసీల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నాం, పని చేసుకుంటున్నాం, రాసుకుంటున్నాం, చదువుకుంటున్నాం, బట్ వాళ్ళు ఒక్కళ్ళే 6 కాలం శ్రమించడం ఉంటారు సార్, అర్ధరాత్రి పడి నీళ్లు పెట్టుకుంటారు పంటలకి. ఓ చంటి పిల్లని కాపాడి కాపాడుకొని ఆ పంటలు పెంచుతారు, పెద్ద చేస్తారు, చివరికి పంట పండితే వాడు ఒక్కడు కూర్చొని భోంచేయడు కదా కంచంలో వడ్డించుకొని. మనందరం ఇప్పుడు హైదరాబాద్ ఎక్కడో అమలాపురంలో పండించినా ఆదిలాబాద్లో పండించినా ఆ పంటలు ఎక్కడికో హైదరాబాద్ బెజవాడ కిలకత్తాను ఢిల్లీ పోతున్నాయి కదా, అక్కడ నోట్ తింటున్నారు కదా. వీళ్ళు ప్రపంచంలో అన్నీ కొనుక్కోగలరు, ఇలా అనగానే ఊబర్లు వస్తాయి, ఓలాలు వస్తాయి, బియ్యం ఎక్కడి నుంచి వస్తాయండి, అక్కడ పండిస్తేనే కదా. అవును, కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఏది చేసినా కూడా మనం వెల్కమ్ చేయాలి. వాళ్ళకి రుణాలు రైతులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన పర్వాలి, కానీ మళ్ళీ రుణము అని రుణగ్రస్తులు చేయకుండా ఇదేదో ఈ రైతు బంధు పథకం ఉందనుకోండి, వాళ్ళకి అవసరమైనా కొనుక్కుంటారు. ఇప్పుడు రుణం అనగానే ఏమవుతుందంటే ఆ రుణం తెచ్చుకోవటం, మళ్ళీ వాడి నాసిరకం క్రిమిసంహారక మందులు విత్తనాలు కొనుక్కోవటం, అవి పండకపోవటం, ఎండిపోవటం, ఇవన్నీ జరుగుతాయి కదా. అట్లా కాకుండా అతనికి ఇగో ఇది ఇంత ఇస్తున్నాం, మీరు హాయిగా మీ మంచిగా పంట పండించుకోండి అంటే వాడు మంచిగా నమ్మకస్తులైన వాడి దగ్గర పోయి నాణ్యమైన వస్తువులు కొనుక్కుంటాడు, నాణ్యమైన విత్తనాలు కొనుక్కుంటాడు, నాణ్యమైన ఎరువులు కొనుక్కుంటాడు, ఓ పని అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ రుణం అనగానే వడ్డీ ఉన్నా లేకపోయినా కట్టాలి కదా, ఆ కట్టడంలో కొద్దిగా డిలే అయిందనుకోండి ఈ వడ్డీ లేని రుణం కాస్త ఎగిరిపోతుంది. బ్యాంకుల వాళ్ళు ఏమంటారు, మీరు సకాలంలో కట్టలేక వడ్డీ వేస్తున్నాం అంటారు, చివరికి ఎడిదిరిగి వడ్డీ పడుతుంది. కాబట్టి చేసే సహాయం ఏదో చిత్తశుద్ధితో మంచిగా చేసేయండి. ప్రభుత్వాలు చేయాల్సినటువంటి మంచి పని ఏంటంటే రైతులకు ఆ విధంగా సహాయపడితే ఒక రకంగా మంచిదే, కానీ ఎట్ ది సేమ్ టైం ఇన్ని లక్షల వేల కోట్ల రూపాయల ప్రజాధనం మీరు ఖర్చు పెడుతున్నారు, ఇక్కడ మీరు మళ్ళీ రాజకీయాలు చేయకుండా సరైన వాడికి అర్హత ఉన్న వాడికి అది అందేలా చూడటం మాత్రం ప్రభుత్వాల బాధ్యత. రైట్, ఇక బీజేపీ వ్యతిరేక పార్టీల మహాబల ప్రదర్శనకు ఈరోజు కోల్కతా వేదిక కాబోతోంది, అక్కడి నుంచి మొత్తం విపక్ష కూటమి సమరభేరి మోగించబోతోంది, దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు అక్కడ ఉన్న పాలకపక్షం కూడా మమతా బెనర్జీ వాళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా బీజేపీని వ్యతిరేకించే పార్టీలు అవి. అక్కడ తర్వాత ఎన్డీఏ కూటమిలో నుంచి కూడా కొంతమంది బయటికి రావాలని చెప్పి కోరుకున్న వాళ్ళు ఉన్నారు.
యూపీఏ పాలక పక్షాలని అంతే దాంట్లో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలని కూడా దీనికే జై కొడతాయి. ఇవి ఒక ఉద్యమం అండి. ఇప్పుడు ఇవాళ కలకత్తాలో జరిగిపోగానే రాత్రి ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అనుకోవటం లేదు. దీన్ని క్రమంగా పెంచుకుంటూ పోవాలి. ఈ బీజేపీ వ్యతిరేకత, ఎన్డీఏ వ్యతిరేకత ఉద్యమాలు అవన్నీ కూడా అవి దేశవ్యాప్తంగా ఒక నిర్మాణం జరగాలి. ఇవాళ సరే కలకత్తాలో ఒక బిగినింగ్ ఏదో మొదలుపెట్టారు. దీన్ని మళ్ళీ 3 నెలల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ లోపల ఆ స్పీడప్ చేయగలగాలి. అన్ని రాష్ట్రాల్లో రావాలి కదా, ఒక్క పశ్చిమ బెంగాల్లో జరిగినంత మాత్రం జెండా ఎగరేసినంత మాత్రం అయిపోదు కదా. మీరు ఏదన్నా ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు దాన్ని మంచిగా మొత్తం దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం చేయగలిగితే, అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా చేసినప్పుడు ఆ క్రాంతికారి ఆ ఉద్యమాలన్నీ అట్లా దేశవ్యాప్తంగా జరిగినాయి. అందువల్ల ఫలితాలు కూడా ఆ విధంగా వచ్చినాయి అన్నమాట. అలా చేయాలి. ఇక్కడ ఏదో చేసాం, జెండా ఎగరేసాం, ఆవేశంగా మాట్లాడేసాం, వచ్చేసామంటే అది రిజల్ట్ ఇవ్వదు. దీన్ని ఇంకాస్త ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేయాలి అన్ని చోట్ల కూడా, అన్ని రాష్ట్రాల్లో జరగాలి ఈ రకమైన ప్రయత్నాలు. అంటే మహాకూటమి ఆవిర్భావంలో అతి కీలకమైన ఈ భేటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కానివ్వండి, యూపీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కానీ ఎవరు హాజరవ్వట్లేదు. సో కాంగ్రెస్లో ఉన్న బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ నేతల వినతి మేరకు వాళ్ళు రావట్లేదని, వాళ్ళ బదులుగా కొంతమంది సీనియర్ నేతలను అక్కడ పంపిస్తా ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇదే సమస్య అయిపోతుందండి. ఈ కూటములు కట్టినప్పుడు ఏంటంటే రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య వ్యవహారాలు ఉంటాయి. ఇవాళ ఇంత పెద్ద బీజేపీ వ్యతిరేక కూటమిని పెట్టిన తర్వాత అక్కడ కాంగ్రెస్ అగ్రనాయకులు కనబడలేదనుకోండి, మళ్ళీ దీంట్లో ఏదో పొరపచ్చాలనే దీంట్లో ఉన్నాయి, ఆ బలహీనతలు బయట పెట్టుకోవడం అవుతుంది. అక్కడ వాళ్ళకి స్థానిక నాయకత్వానికి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కాక, ఉన్నా కూడా మరి మరి చేయాలి కదా, అది కనబడాలి కదా. ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ కలిసినప్పుడు అన్నా కూడా ఎస్ మేము కలుస్తాం దేశ ప్రయోజనాల కోసం కలుస్తాం అన్నప్పుడు వాళ్ళు కలిసి తిరుగుతున్నారు కదా. కర్ణాటకలో మనకు కనబడింది, తెలంగాణలో కనబడింది, ఇక్కడ అందరూ ఒకే వేదిక మీద కనబడితే అప్పుడు ఏంటంటే ఎస్ వీళ్ళందరూ కూడా ఒక మాట మీద నిలబడ్డారు అన్నటువంటి ఒక అభిప్రాయం జనంలోకి వెళ్తుంది. అయితే మమతకు రాహుల్ లేఖ రాశారు, కోల్కతా ర్యాలీకి దూరంగా ఉంటున్న రాహుల్ గాంధీ ఆ సభకు సంఘీభావం ప్రకటిస్తున్నట్టుగా ఒక లేఖ రాశారు. దీన్ని ఇప్పుడు కనీసం అదన్నా ఒక కాగితం చూపెట్టుకోవడానికి ఉంటుంది. అది ఏదో ఊరట. ఇప్పుడు మామూలుగా పెళ్లికి పిలిస్తే పోకుండా మాకేదో అనివార్య కారణాల వల్ల మేము రాలేకపోతున్నాం అని చెప్పి వస్తుంటే చూసారా, అలానే ఉంటుంది. పోయింది వేరు, వెళ్ళింది వేరు. ఒక ఉత్తరం వస్తే ఓహో వద్దాం అనుకున్నారు, పాపం ఏదో కారణాల వల్ల రాలేకపోయినారని చెప్పి మనం సమాధానం పట్టడానికి, మనని మనం సర్దిచెప్పుకోవడం పనికి వస్తాం, జనాన్ని సర్దిచెప్పుకోవడానికి పనికి వస్తుందని నేను అనుకోను. రైట్. అంటే ఈ కోల్కతా ర్యాలీకి టీఆర్ఎస్, వైసీపీ మినహా మిగిలిన పార్టీలు అన్నీ వస్తున్నాయి, మోదీ గూటు పక్షులు కాబట్టే ఆ రెండు రావటం లేదు అని ఒక నిన్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కొన్ని కామెంట్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఇదే, ఈ మహాకూటములు గణక ఇవన్నీ కట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య పడదు. అవి కొంత సర్దుబాటు చేసి ఉత్తరప్రదేశ్లో ఒక వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ చూపెడుతున్నారు మనకి. ఆ రకమైనటువంటి స్పిరిట్ రావాలి. ప్రాంతీయ పార్టీలన్నీ వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళకి వాళ్ళకి నిప్పు ఉప్పులాగా ఉన్న ఉత్తర దక్షిణ ధృవాల్లాగా ఉన్నా కూడా ఒక జాతీయ స్థాయిలో ఒక సమస్య వచ్చినప్పుడు మేము ఏకమవుతాం అనే ఒక గట్టి ఇది వినిపించకపోతే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇప్పుడు రాని వాళ్ళందరూ కూడా బీజేపీకి అనుయాయులు, బీజేపీ చెప్పినట్టుంటున్నారు, మోడీ గారికి వాళ్ళు ఒక వాళ్ళకి వీళ్ళకి చీకటి ఒప్పందాలు ఉన్నాయి వాళ్ళు అంటారు, ఊరుకుంటారా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎవరైనా సరే వాళ్ళ ప్రతిపక్షాల వాళ్ళందరూ ఇదే మాట మాట్లాడతారు. నేను ఇంకా చెప్పిన ప్రత్యేక హోదా విషయం కూడా అదే చెప్పాను. మొత్తం అందరూ ఢిల్లీలో కూర్చుంటే ఉన్న ఎఫెక్ట్ వేరు, ఒకరిద్దరు పోకుండా ఒక 3-4 మాట్లాడటం వేరు. మరి వాళ్ళు ఏరి అంటే అప్పుడు ఏం జవాబు చెప్పాలి కాబట్టి మరి వీళ్ళందరికీ సలక్షణంగా ఆహ్వానం. మళ్ళీ దీంట్లో కొంత మెహర్బానీలు ఉంటాయి కదా, అక్కడ ఏదో మీటింగ్ పెట్టారు మనం రాయండి అంటే పేపర్ చదివి వస్తామండి మేము, మాకు రావాల్సిన పద్ధతిలో ఆహ్వానం రావాలన్నట్టు మాట్లాడతారు అంతే కదా. మరి ఇవన్నీ జరిగినాయా జరగలేదా మనకేం పెద్ద అంత సమాచారం లేదు. కానీ పొయ్యి ఉంటే అందరూ కనుక ఒక ఏకతాటి మీద నిలబడ్డట్టు కనపడితే దాని యొక్క ఎఫెక్ట్ వేరే రకంగా ఉంటుందండి. అప్పుడు జయప్రకాష్ నారాయణ గారి ఉద్యమంలో కూడా అప్పుడు అందరూ అన్ని జనసంఘం లాంటి పార్టీ అన్ని పార్టీలు ఏకమై కాంగ్రెస్కు ఏకతాటి మీద నిలిచి పోరాడి పేరుతో సహా జెండా ఎజెండా అన్నీ మార్చుకొని పోట్లాడినాయి. కాకపోతే కమ్యూనిస్టులు లాంటి వాళ్ళు దాంట్లో చేరకపోయినా కూడా బయట నుంచి సపోర్ట్ చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మేము అందరం మోడీకి వ్యతిరేకంగా పోరాడతాం, భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కూటమికి పోరాడుతూ ఉండరు, కానీ మళ్ళీ గొంతుల్లో ఎక్కడో చోట ఈ అపస్వరాలు వినపడితే వాళ్ళది తేలిగ్గా తీసుకుంటారు, వాళ్ళ బలహీనత కింద తీసుకుంటారు. జనం ఎలా తీసుకుంటారు అనేది అసలు ముఖ్యం అనుకోండి, ఈ బీజేపీ వాళ్ళు ఎలా తీసుకుంటారని కాదు. అక్కడ వీళ్ళందరి వ్యవహారాన్ని జనం ఎలా గమనిస్తున్నారు అనేది ముఖ్యం, చివరికి అల్టిమేట్గా అది డిసైడ్ అయింది. ఓకే.
అంటే బీజేపీ వ్యతిరేక శిబిరంలో మేము ఉండము అని దీని ద్వారా స్పష్టమైన సంకేతం ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు అంటారు? వాళ్ళు బీజేపీ వ్యతిరేక శిబిరంలో చెప్పే కదా ఒకళ్ళకొకళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే పోలేదు, వాళ్ళని అడగండి ముందు, మమ్మల్ని ఏదో పెడుతున్నారు. అసలు బీజేపీకి మొట్టమొదటి ప్రథమ శత్రువు నెంబర్ వన్, వాళ్ళ శత్రువుల లిస్ట్ జాబితా తీస్తే ఉండాల్సింది ఎవరు? వన్ ఏనా ఏ వన్నా? వాళ్ళు కాంగ్రెసే కదా, మరి వాళ్ళేని అని వీళ్ళు అడుగుతున్నప్పుడు వీళ్ళేనని వాళ్ళు అడిగితే ఏం చెబుతారుగా? కాబట్టి అక్కడే ఆ వీక్నెస్ బయటపడకుండాల్సిందంటే వాళ్ళు నిజంగా కాంగ్రెస్ వాళ్ళు కూడా అగ్రనాయకులు కూడా అక్కడ హాజరై ఉంటే అప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి బీజేపీ తుత్తులు అందుకే రాలేదు వీళ్ళు, వీళ్ళకి బీజేపీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని చెప్పి వీళ్ళ మీద ఒక అపవాదం వేయడానికి వీలుండేది. అసలు భారతీయ జనతా పార్టీకి అగర్భ శత్రువు అని నేను శత్రుత్వాలు పెట్టను కానీ రాజకీయ పార్టీల్లో నిజం అంతే కదా, ఉన్న జాతీయ పార్టీలో దానికి దీనికి పడదు నాయకత్వం. కాబట్టి వాళ్ళే అక్కడ కనపడకపోతే వీళ్ళని గురించి వాళ్ళే మాట్లాడతారు. ఓకే, ఈ పార్టీల ఐక్య బల ప్రదర్శన జాతీయ రాజకీయాల్లో ఎటువంటి మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుందండి? ఖచ్చితంగా ఉంటుంది. అసలు అది పాజిటివ్గా ఉంటుందా, ఏ మేరకు ఉంటుంది, మోడీని గద్దించేదాకా పోతుందా, ఎన్డీఏ గవర్నమెంట్ని పడగొట్టేదాకా పోతుందా, కానీ ఖచ్చితంగా దాని ఎఫెక్ట్. నేను ఇంకాక కూడా చెప్పాను, అది ఒక్క బెంగాల్లో జరిగిందని చెప్పి మీరు సంతసించితే లాభం లేదు, దీన్ని క్రమంగా దీన్ని బిల్డప్ చేసుకుంటూ పోయినప్పుడు ఫలితం వస్తుందని చెప్పాను. అంతేగాని వాళ్ళు ఏదో ఒక్కరోజు ఇక్కడ జరిగిపోయింది కాబట్టి మంచిగా బ్రహ్మాండంగా అయిపోయిందని చెప్పి అనుకోవడం లేదు. ఆ కంటిన్యూటీ ప్రాసెస్, ఇంకా 3 నెలలు ఎలక్షన్ దగ్గరలో ఉన్నప్పుడు దీన్ని స్పీడప్ చేయడంలో ఎంత చేయగలుగుతారు అనే దాన్ని బట్టి రిజల్ట్ వస్తుందండి. లాస్ట్ టైం తమిళనాడులో చూసాం, స్టాలిన్ కొన్ని కామెంట్స్ చేశారు. ఈ దేనైతే ఈ పార్టీల ఐక్య బల ప్రదర్శన సంబంధించి, బీజేపీ వ్యతిరేక ఫ్రంట్కి సంబంధించి ఎవరు ప్రధాని అభ్యర్థి అంటే రాహుల్ అనేసి ఆయన స్పష్టంగా చెప్పేశారు. దాంతో అక్కడ కొంచెం ఒక రకమైన ఆ పార్టీల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. సో ఇటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగే ఈ బాల ప్రదర్శనలో ఎవరైనా కామెంట్స్ చేస్తే అక్కడ ఏంటి పరిస్థితి? ఈ అపస్వరాలు రాకూడదండి దాని మీద, అసలు మొత్తం దీని మీద కంటే కూడా దాని మీద చర్చలు ఎక్కువ జరుగుతాయి. అవును, ఇప్పుడు కూడా ఒకసారి రాహుల్ గాంధీ దీనికి ఎవరు నేతృత్వం అంటే ఏమో చూసుకుందాం ముందు. అసలు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా మేము కూటమి కడుతున్నాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మేము నిర్ణయించుకుంటాం ప్రజాస్వామ్యబద్ధంగా. ఒకడు రాహుల్ రాడు, రాహుల్ ఉంటాడు, కాదు రాహులే అవుతాడు, కాదు కాదు వేరే వాళ్ళు అవుతారు, మమతా బెనర్జీ అక్కడ. ఇప్పుడే మీరు ఇది మొదలు పెడితే అసలు రాగం తానం పల్లవి అదేదో పద్ధతి ప్రకారం పోవాలి, కానీ ముందు వెనక్కి వెనక్కి ముందుకు తీసుకొచ్చి పెడితే అసలు ఇక్కడే చతికిల పడ్డట్లయింది. అప్పుడు జనతా పార్టీ పెట్టినప్పుడు మొరార్జీ దేశాయ్ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు లేదా జయప్రకాష్ నారాయణ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అనే చర్చలు జరగల. అప్పుడు ఏమి ఓన్లీ 1 పాయింట్ ప్రోగ్రామ్ ఉన్నటువంటి నిరంకుశ పరిపాలన అంతం చేయాలని వచ్చారు, సక్సెస్ అయినారు. అటు కాకుండా మళ్ళీ మీరు ఈ తగాద పెట్టుకున్నారనుకోండి, మాయావతి కావాలా, ఈవిడ కావాలా, వాళ్ళు కావాలా, లేదా చంద్రబాబు నాయుడు గారు కావాలా, ఈ చర్చలో పెడితే మొత్తం చర్చ అంతా ఇటుమడిపోతుంది, అసలు జరగాల్సిందంతా ఇటుపోతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు పబ్లిక్ పాయింట్కి వచ్చి చర్చ